జై తెలంగాణ. వేదిక మీద ఉన్న గౌరవనీయులు, స్థానిక తాజా మాజీ శాసనసభ్యులు, రాబోయే రోజుల్లో కోరుట్ల ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నటువంటి విద్యాసాగర్ రావు గారికి, మున్సిపల్ చైర్మన్లకు, కోరుట్ల పట్టణానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు గఫార్ బాయ్ గారు కావచ్చు, మిగతా పెద్దలు నారాయణ రెడ్డి గారు, అనిల్ గారు, అట్లానే మన ZPTCలు, ఎంపీపీలు, వివిధ మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. వారితో పాటు ఇవాళ కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఉంది. ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఢిల్లీలో ఫైనల్ అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లన్నింటినీ కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులందరూ కూడా మళ్ళా అమరావతి పోయి చంద్రబాబు నాయుడు గారితో టిక్కులు పెట్టించుకొని వాటిని తీసుకొని హైదరాబాద్కు అర్ధరాత్రి చేరుకొని అక్కడి నుంచి అనౌన్స్మెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితిని మీరు గమనిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత నెల రోజులుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజెప్పే విధంగా వారు చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఉండేది ఒకటే ఒక అధిష్టానం, తెలంగాణ ప్రజలు. అదే ఇవాళ కూటమి పేరుతో ముందుకొస్తున్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు ఢిల్లీలో ఒక అధిష్టానం ఉంటుండే, కానీ ఇలా రెండు తయారైనాయి. ఒక అధిష్టానం ఢిల్లీలో, ఇంకొక అధిష్టానం అమరావతిలో. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి వీళ్ళు ప్రెస్ ముందు మాట్లాడేటటువంటి కేవలం వ్యక్తులుగానే తప్పితే నిర్ణయాధికారం ఉండేటటువంటి నాయకులుగా లేనటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలు గమనించుకోవాలి. ఎందుకంటే రేపటినాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ధి ఆగిపోకూడదంటే తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తుల వద్ద అధికారం ఉంటేనే అది సాధ్యమవుతుంది. తప్పితే చిన్న చిన్న అంశాలకు కూడా ఢిల్లీ దాకా, ఆ తర్వాత అమరావతి దాకా పోయేటటువంటి పార్టీలను మనం గెలిపించుకుంటే తెలంగాణ అభివృద్ధి జరగడం అనేటటువంటిది ఒక కళ్ళగానే మిగిలిపోతుంది, తప్పితే ఇంకొకటి కాదు. 60-70 ఏండ్లు మనల్ని అరిగోసబెట్టినటువంటి పార్టీలన్నీ కూడా మళ్ళీ ఇవాళ ఒక దగ్గరికి వచ్చినాయి. వచ్చి రేపటి నాడు ఏదో చేస్తాం అని చెప్పి ఒక భ్రమను కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ కోరుట్లలో ఉన్నాం మేము. కోరుట్ల మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారి నామినేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి మీరు కోరుట్ల నియోజకవర్గమే తీసుకున్నట్టయితే గత 60 సంవత్సరాల్లో జరగనటువంటి అభివృద్ధిని కూడా మనం కోరుట్లలో చేసినామని చెప్పి సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. కోరుట్ల ప్రజల దయ వల్ల ఈ 4.5 సంవత్సరాలలో 100,00,000 కోట్ల రూపాయలను కోరుట్ల అభివృద్ధి కోసం ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు తీసుకొని రావడం జరిగింది. మరి ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా వారు ఉండి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ఏ విధంగా ఈ 4.5 ఏండ్లు ప్రజల కోసం పనిచేశామని కోరుట్లలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. అందుకనే మళ్ళా ఒకసారి మీ ఆశీర్వాదం కోసం ఇవాళ విద్యాసాగర్ రావు గారు మీ ముందుకు వస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కోరుట్ల నియోజకవర్గంలో 2 పెద్ద పట్టణాలు ఉన్నాయి, కోరుట్ల, మెట్పల్లి. ఈ 2 పట్టణాలను కూడా ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు నిధులు ఇచ్చిన పాపన పోలేదు. 2 కూడా మున్సిపాలిటీస్ ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలు కట్టేటటువంటి పన్నులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వంలోంచి ఎటువంటి వాటాను కూడా ఇక్కడ ప్రజలకు ఇవ్వలేదు. మరి ఇక్కడి నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులు ఉండిరి, వారు కూడా మంత్రులుగా ఉండిరి, అధిష్టానంకి చాలా దగ్గరున్నటువంటి వ్యక్తులు ఉండిరి, అయినప్పటికీ కూడా కోరుట్ల పట్టణానికి కానీ, మెట్పల్లి పట్టణానికి కానీ ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చినటువంటి పాపన పోలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతోని మరి కోరుట్ల, మెట్పల్లి 2 పట్టణాలకు కూడా 50-50 కోట్ల రూపాయల నిధుల్ని మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు వచ్చినప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లోంచి చాలా మటుకు పనులు కూడా మనం ప్రారంభించుకున్నాం. ఈ 2 పట్టణాల యొక్క సుందరీకరణ కూడా పెద్ద ఎత్తున బాధ్యత తీసుకొని మేము ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మొన్న 1-3 నెలల క్రితం కూడా దాదాపు 36 కోట్ల రూపాయలను కోరుట్లలో ఉండేటటువంటి ప్రతి గ్రామంలో ఎన్నో సంఘ భవనాల కోసం, ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం 36 కోట్లు అదనంగా నిన్న మొన్ననే ఫండ్స్ కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినటువంటి సంగతిని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లానే కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపుగా
R&B రోడ్ల కోసం 150 కోట్ల పైచిలుకు నిధులు వచ్చిందన్న విషయం ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా మరొక 26 రోడ్ల కోసం సపరేట్గా 96 కోట్ల రూపాయలు, అట్లానే ఒక 12 హైలెవెల్ వంతెనల కోసం మరొక 28 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన విషయాన్ని కూడా కోరుట్ల ప్రజలకు మేము మనవి చేస్తూ ఉన్నాం. అట్లానే ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వ్యవసాయం మీద పరిపూర్ణంగా పనిచేసినటువంటి సందర్భాలు లేవు. రైతులే పంటలు పండించుకోవాలి, వాన పడితే బాగుపడాలి, లేకపోతే గోసపడాలి అనేటటువంటి సందర్భాన్ని ఇదివరకటి ప్రభుత్వాల్లో మనం చూసినాం. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు రైతు పండించినటువంటి పంటను గోదాములలో పెట్టుకుంటే మంచి ధర వచ్చినప్పుడు అమ్మేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ప్రతి నియోజకవర్గానికి కూడా పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం జరిగింది. అట్లానే కోరుట్ల నియోజకవర్గంలో కూడా కేవలం గోదాముల నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసుకున్నామని సంతోషంగా కోరుట్ల రైతన్నలందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లానే పంచాయతీరాజ్ రోడ్లు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి రోడ్డు రవాణా సౌకర్యం కోసం మరి 74 కోట్ల రూపాయలతోని కోరుట్లలో మనం అభివృద్ధి చేసుకున్నాం. దాంతోపాటు నియోజకవర్గంలో బీసీ ఎస్సీ మైనారిటీ విద్యార్థుల కోసం 5 గురుకులాలను కూడా కోరుట్లలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతేకాదు మన పెద్దాపూర్ గురుకుల భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు, 11 కోట్ల రూపాయలతోని కోరుట్ల పాలిటెక్నిక్ కాలేజీ, అట్లానే మల్లాపూర్ ఇబ్రహంపట్నం మెట్పల్లి జూనియర్ కాలేజీ భవనాల నిర్మాణం కోసం కూడా సపరేట్గా నిధులు తీసుకొని రావడం జరిగింది. మరి దీంతోపాటు ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంటే వాటిని పట్టించుకున్న నాదుడు లేడు 60 ఏళ్లలో, కానీ గౌరవ ఎమ్మెల్యే గారు వెంటబడి ఎస్ఆర్ఎస్పి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలని చెప్పి వారు వెంటబడితే నేను వారు కలిసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి 129 కోట్ల రూపాయలు కేవలం ఎస్ఆర్ఎస్పి కాలువల మోడర్నైజేషన్ కోసం తీసుకొని వచ్చినామంటే డెఫినెట్గా ఇది కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, టీఆర్ఎస్ పార్టీకి కోరుట్ల ప్రజల పట్ల ఉండేటటువంటి ఒక ప్రేమను అర్థం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా ఆత్మకూరు జగ్గాసాగర్ గ్రామాల మధ్య వరద కాలువ పైన సైఫన్ నిర్మాణం జరగాలని, అదొక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో సందర్భాలలో ఇక్కడ ప్రజలు కోరితే 60 ఏళ్లలో దాని గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. కానీ గౌరవ ఎమ్మెల్యే గారి పట్టుదలతోని 7 కోట్ల రూపాయలు కూడా సైఫన్ కోసం మంజూరు చేసుకున్నాం, పనులు కూడా మరి సాగుతూ ఉన్నాయని చెప్పి ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు సదర్మట్ బ్యారేజ్ నిర్మాణంలో మనకు 4000 ఎకరాలకు భూమికి సాగునీరును అందించడానికి 150 కోట్ల రూపాయలతోని స్లూయిజ్లు కాల్వలు కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. అంతేకాదు శ్మశాన వాటికలు డ్రైనేజీలు గ్రామాలలో నిర్మాణం కోసం ఇదివరకటి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం మానవతా దృక్పథంతో పనిచేసేటటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేవలం మౌలిక వసతుల కోసం కోరుట్లలో 33 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ ముందు ఉన్నాయి, గ్రామాలలో జరుగుతున్నటువంటి పనులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం అంటే ప్రజలకు మరి మభ్యపెట్టడం మోసం చేయడం కాకుండా జరిగేటటువంటి అభివృద్ధిని కళ్ళ ముందు కనపడేలాగా చేసేదే ప్రభుత్వం. ఇవాళ ఈ 4.5 సంవత్సరాలు మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎన్ని ప్రణాళికలు చేపట్టినరో, ఎన్ని పనులు మీ దగ్గర జరుగుతున్నాయో చూసిర్రు. మరి అంతకుముందు ప్రజలకు, పేద ప్రజలకు కనీసం అన్నం తిందాము ఒక నెల నిండా అంటే కూడా 200 రూపాయలు ఎటు సరిపోయినటువంటి సందర్భంలో 2014లో 1000 రూపాయలు పెన్షన్ చేసి మరి 4.5 ఏళ్లలో ఎంతోమంది పేదవాళ్లకు పెద్ద కొడుకుగా కేసీఆర్ గారు పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇవాళ మళ్ళీ మీ దయతో అధికారంలోకి వస్తే ఆ 1000 రూపాయల పెన్షను 2000 రూపాయలు చేస్తామని కూడా కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. అంతేకాదు వికలాంగులకు అంతకుముందు 500 రూపాయలు పెన్షన్ వస్తే ఇవాళ దాన్ని మనం 1500 చేసుకున్నాం, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 3000 రూపాయలు చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మరి ఇవన్నీ అంశాలు కూడా మీ దృష్టిలో ఉన్నాయి. రైతన్నల కోసం కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఇవాళ రాష్ట్రంలో అంతకుముందు ప్రభుత్వాలతో కాదు దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా చేయనన్ని పనులు చేసినామని చెప్పి దేశవ్యాప్తంగా ఇవాళ చర్చ జరుగుతుంది. ఎన్నడూ రైతన్నకు 1 రూపాయి ఇవ్వాలి అని చెప్పి ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయలే. మరి పెట్టుబడికి ఎకరానికి 4000 2 సార్ల సంవత్సరానికి ఇవ్వాలి 2 పంటల కంటే 8000 రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది కేవలం కేసీఆర్ గారికే. మరి అది అమలు చేసినాం, మళ్ళీ మీ దయతో అధికారంలోకి వచ్చిన తర్వాత 8000 కాదు 10000 రూపాయలు ఇస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు
ఇవాళ ఇక్కడ బాగా చక్రం తిప్పాలని ఉబలాట పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రైతులకు చెప్పిండ్రు మేము రుణమాఫీ చేస్తామని. ఇంతవరకు దానికి అతిగతి లేదు, క్లారిటీ లేదు, ఎన్ని కిస్తీలలో మాఫ్ చేస్తారో తెలియదు, అసలు ఎంత మాఫ్ అయిందో కూడా తెలియనటువంటి గందరగోళ పరిస్థితి అక్కడ ఉన్నది. ఇక్కడ మనం ఇదివరకు చెప్పినాం 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి, ఒక్కసారి చేయలేమని చెప్పినాం, దాన్ని మొత్తం మనము 2 సంవత్సరాల లోపల రైతన్నలకు 17,000 కోట్ల రూపాయలను మాఫీ చేసి కూడా చూపించినాం. చెప్పినటువంటి మాటను కమిట్మెంట్తో పూర్తి చేసినాం. మళ్ళీ తెలంగాణ ప్రజల దయ వల్ల అధికారంలోకి వస్తే మళ్ళా కూడా 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అంశాలు చెప్పినవి చెప్పినట్టుగా చేసినటువంటి వ్యక్తి, చెప్పినవి చెప్పినటువంటిగా చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మా అభ్యర్థిని మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 నెలల ముందే ప్రకటించుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటే, అవతల పక్క కూటమిలో ఎల్లుండి అయితే నామినేషన్లు అయిపోతాయి కానీ ఇయ్యాలటి వరకు కూడా అభ్యర్థి ఎవరన్నది తెలియనటువంటి గందరగోళ పరిస్థితి. అంటే ఒక రాజకీయ సుస్థిరత, ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, తెలంగాణ ప్రజల పట్ల అవగాహన ఇవేమీ లేనటువంటి కూటమిలు పార్టీలు ఒకవైపు ఉంటే, అన్ని రకాలుగా సుస్థిరత ఉండి, ఆలోచన ఉండి, అవగాహన ఉండి, పట్టుదల ఉండి, చెప్పినటువంటి మాట మీద నిలబడేటటువంటి తత్వం ఉన్నటువంటి నాయకులు పార్టీ ఇటువైపు ఉన్నది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలను, మరీ ముఖ్యంగా కోరుట్ల ప్రజలందరినీ కూడా మరొక్కసారి గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారికి మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి కారు గుర్తు మీద గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇంత స్పష్టమైనటువంటి పద్ధతిలో టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతూ ఉంటే సహజంగానే కాంగ్రెస్ పార్టీ కన్నుగుడుతుంది. మరి ఎట్లా కోరుట్లలో మనం అధికారం చేజిక్కించుకోవాలి? అవతల పక్క కనీసం వెతికితే క్యాండిడేట్ దొరకనటువంటి పరిస్థితి ఉన్నాడు, నిలబడ్డ ఆగమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నదని తెలుసు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కోరుట్లలో ఆ ప్రయత్నం ఇంకా ఎక్కువ చేసిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇదివరకు తెలంగాణలో 10 జిల్లాలే ఉంటుండే, దాన్ని 31 జిల్లాలు చేసిండ్రు. ఇదివరకు తెలంగాణలో ఉండేటటువంటి మండలాలు కావచ్చు, రెవెన్యూ డివిజన్స్ కావచ్చు, వాటిల్లో మార్పులు చేసుకుంటే ప్రజలకు సౌకర్యంగా ఎట్లా ఉంటుందో అన్నీ కూడా కేసీఆర్ గారు నిర్ణయం చేసి మరి కొన్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా కోరుట్లలో కూడా, కోరుట్ల నియోజకవర్గంలో కూడా మనం మెట్పల్లిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ పార్టీకి అసలు ఎట్టి పరిస్థితులలో కోరుట్ల నియోజకవర్గంలో అధికారం చేజిక్కించుకోలేమని తెలిసినటువంటి పార్టీలన్నిటికీ కూడా ఒక సందు దొరికినట్టు అయింది. మరి ఆనాటి నుంచి రకరకాల అపోహల్ని ప్రజల మధ్యలో స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అందులో నిజంగా నాకు కొన్ని వాట్సాప్లు వచ్చినాయి, అసలు అటువంటి నిర్ణయాలు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయనేలేదు, కానీ వాటిని అన్నింటినీ వాట్సాప్లో పెట్టి తిప్పి కోరుట్ల పట్టణంలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా ఒక భ్రమలలోకి తీసుకెళ్ళి, టీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం మరలిచ్చి ఏదో ఒక కథ చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ కోరుట్ల ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రెవెన్యూ డివిజన్ అన్నది పెద్ద విషయం కాదు. రెవెన్యూ డివిజన్ లేకపోయినా సరే, రెవెన్యూ డివిజన్ ఉంటే ఎంత అభివృద్ధి చెందుతుందో అంతకన్నా రెట్టింపు అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఉన్నా అని చెప్పి కోరుట్ల ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాను. మరి అందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, నేను ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇద్దరం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర 100 పడకల హాస్పిటల్ కోరుట్ల కోసం మేము ఆల్రెడీ శాంక్షన్ చేసుకున్నాం, అయితే మాకుండేటటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు, మాకుండేటటువంటి పద్ధతి కావచ్చు, ఎన్నికల్లో మేము ప్రకటించుకోవచ్చు కావాలంటే చేసినామని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సంతకం అయిపోయింది, కానీ అది జీవో రాలేదు కాబట్టి పద్ధతి కాదు అని ఇన్ని రోజులు ప్రజలకు చెప్పలేదు. కానీ 100 పడకల హాస్పిటల్ ఆల్రెడీ కోరుట్లకు మంజూరై ఉన్నదనే విషయాన్ని ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో నేను ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నా. అంటే ఏదో ఈ హాస్పిటల్ వస్తేనే ఎన్నికలు గెలుస్తాం లేకపోతే లేదన్నట్టు కాదు, కానీ ఇట్లా కోరుట్లలో రకరకాల వాట్సాప్ మెసేజ్ల ద్వారా పిచ్చి పిచ్చి అన్నీ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్న రూమర్స్, కాబట్టి ఇవాళ చెప్పాల్సి వచ్చిందని నేను చెప్తా ఉన్నాను. కోరుట్లకు సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు వేసుకున్నారు, వాటన్నిటిని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందులో కొన్ని ముఖ్యంగా ఎటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారంటే, ఏందో ఆర్టీసీ బస్సులు ఇడికెళ్ళి తీసుకుపోతారట, అంబులెన్సులు తీసుకుపోతారట, ఇంకా ఏందో 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 రకరకాలు ప్రజలకు చెప్తా ఉన్నారు. కోరుట్ల పట్టణ ప్రజలందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కోరుట్ల నియోజకవర్గం పేరే కోరుట్ల ఉన్నది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా
ఎవరు కూడా మెట్పల్లి నియోజకవర్గం అనరు కదా, కోరుట్ల నియోజకవర్గమే అంటారు. ఈ నియోజకవర్గం ఆగాయ బాబు మాట్లాడి, కోరుట్ల నియోజకవర్గం పేరు మీదనే ఉన్నది. కోరుట్ల పట్టణం కానీ కోరుట్ల నియోజకవర్గం కానీ టోటల్ అభివృద్ధి మీద మరి మేము స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నాం. తప్పకుండా వాటిని ముందుకు తీసుకొని వెళ్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నిజానికి ఈ 50 కోట్ల రూపాయలు అనేటటువంటిది 60 ఏండ్లలో ఎన్నడూ కూడా తీసుకురానటువంటి నాయకులు ఇవాళ వాట్సాప్ మెసేజ్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అవగాహనతో ఆలోచించాలి. ఇవాళ కోరుట్ల పట్టణం ఉంటే ఎన్ని పెన్షన్స్ వస్తున్నాయి, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, రోడ్లలో కానీ మంచినీటి వ్యవహారంలో కానీ ఎంతగానం అభివృద్ధి జరుగుతూ ఉన్నది. బీడీ కార్మికులు ఉంటే అసలు ఇదివరకు ఎవరైనా పట్టించుకున్నారా? కోరుట్లలో పెద్ద ఎత్తున బీడీ కార్మికులు ఉంటారని అందరికీ తెలుసు. వారిని ఎవరన్నా అడిగిన వాళ్ళు ఉన్నారా? ఇవాళ 1000 రూపాయలు పెన్షన్ బీడీ కార్మికులకు వస్తున్నది. ఒక పక్క కార్ఖానాలు ఎత్తేసే పరిస్థితి ఉంటే కూడా లక్షలాది మంది బీడీ కార్మికులకు ఇవ్వాలి ఇస్తూ ఉన్నాం. అది రేపు 2000 కూడా కాబోతూ ఉన్నది. బీడీ కార్మికులు అందరూ వచ్చి అత్తకోడలకి పంచాయతీ అవుతుంది, ఇంట్లో ఇద్దరున్నా సరే దయచేసి మీరు ఇవ్వాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో సానుభూతితోని దానికి కూడా ఒప్పుకొని ఇవ్వడం జరుగుతున్నది. ఇట్లా ఒక్కొక్క సెక్షన్ గురించి మీరు ఆలోచన చేసుకుంటే ప్రతి వర్గానికి న్యాయం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏదో సెంటిమెంటల్గా కోరుట్లలో రెవెన్యూ డివిజన్ పోయినంత మాత్రాన ఇక కోరుట్లలో అభివృద్ధి జరగదని చెప్పి అపోహలు సృష్టించేటటువంటి పార్టీల ఆలోచన విధానాన్ని తరిమి కొట్టి వారికి సరైనటువంటి జవాబు ఇవ్వవలసిందిగా కోరుట్ల పట్టణ ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఉన్నాను, నా మాటగా గౌరవ ముఖ్యమంత్రి గారి మాటగా నేను చెప్తా ఉన్నాను, కోరుట్ల నగర ప్రజలు ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి కోరుట్లలో చేసేటటువంటి బాధ్యత నాది అని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను, ఆ విశ్వాసాన్ని మీకు కల్పిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక విచిత్రమైన సంఘటన చూసినాం, నాకు కొద్దిగా బాధ కూడా అనిపించింది. ప్రెస్ మిత్రులు నిజంగా దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రెస్ మిత్రులు ప్రజల సమస్యలను వారి ప్రధాన ఎజెండాగా మమ్మల్ని తీసుకొస్తారు, మా దగ్గరికి నిలదీస్తూ ఉంటారు. ప్రెస్ మిత్రులకు ఉండేటటువంటి బాధల్ని కూడా మేము గమనించి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా కోరుట్ల నియోజకవర్గంలో నేను చాలా దగ్గర ఈ విషయాన్ని కూడా చెప్పిన మా ఎమ్మెల్యే గారు వెంటబడి పట్టుబట్టి వివిధ ప్రాంతాలలో ఇక్కడ ప్రెస్ మిత్రుల కోసం కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంతో స్వయంగా నన్నే తీసుకెళ్ళి వారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అన్ని చోట్ల జరిగినట్టే ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది, జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఆ ల్యాండ్ విషయంలో టెక్నికల్గా ఏదో చిన్న సమస్య వచ్చింది, కలెక్టర్ గారికి చెప్పినాం, జాయింట్ కలెక్టర్ గారికి చెప్పినాం. ఇది కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఇమీడియట్గా పని అయిపోతుందని బ్లఫ్ చేయాల్సినటువంటి అవసరం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదు. అది టెక్నికల్గా ఉన్నది, ఇంకా శాంక్షన్ రావాల్సి ఉన్నది ల్యాండ్ కాబట్టి ఎన్నికలైన వెంటనే తప్పకుండా చేస్తాం. ఒక దగ్గర శంకుస్థాపన చేసినటువంటి ప్రాంగణాన్ని ప్రారంభించి ఫినిష్ చేసేటటువంటి చిత్తశుద్ధి మాకుంటుందనేటటువంటి నమ్మకం మరి మీరు పెట్టుకోకపోవడం కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే పర్సనల్గా మనందరికీ రిలేషన్ ఉంది, మనం ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళమే. ఇక్కడికి వచ్చే ముందు కూడా మరి మాట్లాడి చాలా విషయాలు మీతో తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కానీ ప్రెస్ మిత్రులు దయచేసి తొందరపడకండి, బాధ్యతతోని మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలని కూడా పూర్తి చేస్తాం. టీఆర్ఎస్ పార్టీలో ఇవాళ ఒక జర్నలిస్టు మిత్రుడికి మనం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకున్నాం ఆందోళనలో, క్రాంతి కిరణ్ గారికి. అటువంటి ఒక రెస్పెక్ట్ టీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది. ఓవరాల్గా జర్నలిస్ట్ వెల్ఫేర్ కోసం కూడా మొత్తం దేశంలో 1 స్టేట్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది. జర్నలిస్టుల వెల్ఫేర్కు, లాయర్ల వెల్ఫేర్కు ఎవరు ఆలోచన చేయనప్పుడు కూడా కేసీఆర్ గారు ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ప్రెస్ మిత్రులందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎలక్షన్ టైం కాబట్టి మీరు కంపల్సరీ మా ఇష్యూని హైలైట్ చేస్తే నాయకుల దృష్టిలో ఉంటుందని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఎలక్షన్ ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అంతే బాధ్యతతోని, అది ప్రజల కోసమైనా, న్యాయవాదుల కోసమైనా, జర్నలిస్టుల కోసమైనా, ఎవరి కోసమైనా పనిచేస్తుంది. కాబట్టి నిరంతరం మీకోసం పనిచేస్తూ ఉంటామనే విశ్వాసాన్ని మరొకసారి మీకు కల్పిస్తూ ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారి, శాసనసభ్యులు గారి నామినేషన్ కోసం రావడం జరిగింది. మరి వారికి సెంటిమెంటు, నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా నేను కోరుట్ల నుంచే పోయి నామినేషన్ వేసినా అంటే ఇక్కడికి వచ్చి మీ అందరితో ఒకసారి మాట్లాడి ఇక్కడ నుండి నామినేషన్ కోసం వెళ్తూ ఉన్నాం. కాబట్టి మళ్ళా ఒకసారి కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదించాలని, మీకు ఇన్ని సంవత్సరాలు సేవ చేసిండ్రు, ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ తెచ్చుకోలేదు, ఎక్కడి నుంచో దూరం నుండి హైదరాబాద్ నుండి రాజ్యం చేసేటటువంటి నాయకులు కాదు. అవతల పార్టీలో మీకు తెలుసు కొంతమంది ప్రపోజ్డ్ క్యాండిడేట్స్ ఏవైతే వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నారో వారికి ఎప్పుడు కూడా కోరుట్ల నియోజకవర్గంతో సంబంధం లేదు.
రేపు అటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు అయితే కూడా వాళ్ళ తమ్ముళ్ళది రాజ్యం ఇక్కడ నడుస్తే తప్పితే వారికి ఇక్కడ ప్రజలతో సంబంధం లేదు, ఇక్కడ సమస్యల మీద అవగాహన లేదు. అయితే వాళ్ళ నాయకుడే చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు, పారాషూట్ లీడర్లకు మీరు టికెట్లు ఇవ్వద్దని చెప్తున్నారు, కానీ మరి కొన్ని చోట్ల అది జరిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ పార్టీలో జరిగిన తప్పులు వాళ్ళే ప్రజలకు వివరిస్తూ ఉన్నారు కాబట్టి మా పని సులువైంది. మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పైరవీలు చేసే నాయకులకు, పారాషూట్లలాగా అప్పుడప్పుడు వచ్చి తిరిగిపోయే నాయకులకు, అటువంటి వారిని పట్టం కట్టకుండా నిరంతరం మీ మధ్యలో ఉండేటటువంటి విద్యాసాగర్ రావు గారికి కారు గుర్తు మీద ఓటేసి మరొక్కసారి అవకాశం కల్పించాలని చెప్పి మీ అందరినీ మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.